అది నా ప్యాంటు. అసలు ఎవరు నువ్వు? నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్ను అడగాలి. ఇంతకి నువ్వెవరు? నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏం చేశావు? కిడ్నాప్ అన్న బొంద, నా మొహం కన్నా సీన్ లేదండి. నా డ్రెస్ ఏది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి, నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారా లేదా? అదిగోండి, అదే అనుకుంటా. ఇది ఎలా జరిగింది? అవును, ఎలా జరిగింది? నన్ను ఏదో చేశావు. ఏడవకండి ప్లీజ్, ఏడవకండి. అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను రమ్మండి. ఏమండి ఏమండి, ప్లీజ్ ఏడవ. ఇదేంటి, అరుంధతి సినిమాలు అగరలా ఎలా వచ్చేస్తుంది? ఏమండి నన్ను నమ్మండి, ఈ బట్ట ఎలా చిరిగిన నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే కుట్టిచ్చేస్తాను, కాదంటే కొనిచ్చేస్తాను. అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ తప్పు చేశాను. ఏంటి పిచ్చోడి, ఆగు, నా మాట విను. ఆగమంటుంటే తప్పు చేసింది నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతుల్లో నేను చేస్తాను. రాగమంటుంటే ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా విజిటింగ్ కార్డ్. ఎందుకు? ఇష్టం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఐమ్ సారీ, ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం, పైగా సెంటిమెంట్ కూడా, తెచ్చిస్తారని. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఏంటి? మీ ఫోన్ నంబర్ ఇస్తారా? నా నంబర్ ఎందుకు? ఒకవేళ మీరు మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని. నేను ఇవ్వను. అది కాదండి. హాయ్ సుబ్బు, రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా? ఎవరు? ఎవరు పిచ్చిది? సారీ, అదే పిచ్చి హాస్పిటల్ కడుతున్నారంట, డొనేషన్ కోసం వచ్చింది. ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్? పని లేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు. ఎరా, అమ్మాయి బాగుంది కదా? అవును. కాదు కాదు, ఏంట్రా కన్ఫ్యూజన్? ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావట్లేదు. అరే నీకేదో అయ్యింది. సర్లే, నేను షాపింగ్కి వెళ్ళాలి. గివ్ మీ యువర్ క్రెడిట్ కార్డ్.